టీఎస్పీఎస్సీ ని ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చుకుందని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ లోని సోమాజిగూడలో నిర్వహించిన నిరుద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆచార్య కోదండరాం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. రాజకీయాల్లో పదవులు ఇవ్వలేని వారికి బోర్డు సభ్యులుగా నియమించాలని విమర్శించారు. తక్షణమే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఒక 75,000 పోస్టులు రద్దు చేసింది. ఎందుకు చేసిందో తెలియదు కానీ 2014లో చూపించిన పోస్టులకు ఇప్పుడు చూపిస్తున్న పోస్టులకి ఒక 50,000 అయితే తేడా. ఈ 50,000 కలిపితే అదొక 2.5 లక్షల ఈజీగా ఉంటాయి, 2,60,000 దాకా. ఈ 2,60,000 పబ్లిక్ రంగ సంస్థల్లో ఉన్న ఖాళీలు జోడిస్తే 3,10,000 దాకా అక్కడ ఒక 50,000 ఉన్నాయనేది ఇప్పటి నుంచో చెప్తా ఉన్నారు అక్కడ ఉద్యోగస్తులు. 3,10,000 పోస్టుల్లో గవర్నమెంట్ ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తుందంటే ఎన్నికొచ్చే ముందు నోటిఫికేషన్, ఎన్నిక కాగానే అది రద్దు అవుతుంటది. సాధారణంగా ఏదో కోర్టు కేసు వాళ్ళే చేయిస్తారు, రద్దు చేయిస్తారు, ఇది వాస్తవం. కాబట్టి ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏం లేదు. ప్రభుత్వం అనేది విశ్వాసం కోల్పోయింది. ఈ ప్రభుత్వం అనేది తెలంగాణ విద్యార్థుల నిరుద్యోగుల యొక్క నమ్మకాన్ని కోల్పోయింది. ఈ ప్రభుత్వం ప్రతిష్ట కోల్పోయింది. ఇవాళ విద్యార్థులు చెమటను రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి జమ చేసి కన్న తల్లిదండ్రులు మా పిల్లగాడు ఉద్యోగం వస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయని తాలిపుస్తలు అమ్ముకొని కూడా తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే సంవత్సరాల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం ఉన్నదా? ఒక్కసారి అయినా ఆలోచన చేసిందా? ఎంతసేపు రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలు, ఓట్ల కొనుగోలు, దీని చుట్టూతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరుగుతుంది. ఏ ఒక్క రోజు కూడా ఈ 30 లక్షల విద్యార్థుల యొక్క జీవితాలను ఏ విధంగా చక్కదిద్దుదామని ప్రగతి భవన్ లో ఒక్క రోజు అయినా సమీక్ష జరిగిందా? ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎవరెవరికి పేపర్లు పోయినాయి, కేటీఆర్ గారికి తెలుసు ఎవరెవరికి పేపర్లు పోయినాయి, ఏ విధంగా పోయినాయి, వాళ్ళ అభ్యర్థులకు ఎన్నెన్ని మార్కులు వచ్చిన విషయం అంతా కూడా ఇక్కడుండే ముఖ్యమంత్రి కార్యాలయం ఆఫీసర్లకు తెలుసు, కేటీఆర్కు తెలుసు, కేసీఆర్కు తెలుసు, వీళ్ళందరికీ కూడా తెలుసు మిత్రులారా. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఎప్పుడైతే జనార్దన్ రెడ్డి నిందితుడుగా ఉంటే సభ్యులు నిందితుడిగా మారుతారో పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ బండారం బయటపడుతుంది. మీరు నేనేం చెప్తున్నా, చైర్మన్ గారి కాల్ డీటెయిల్స్ తీసుకోండి, సభ్యుల కాల్ డీటెయిల్స్ తీసుకోండి, అదే విధంగా టాపర్స్ కాల్ డీటెయిల్స్ తీసుకోండి, మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కాల్ డీటెయిల్స్ తీసుకోండి. గత 4 ఇయర్స్ నుంచి ఆ కాల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని చాలా అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అవన్నిట్లో దాన్ని డంప్ చేయండి, 2 నిమిషాల్లో మీకు దొంగలు దొరుకుతారని చెప్పిన నేను. ఇట్స్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 మినిట్స్ టు గెట్ హూ హాస్ కాల్డ్ హూమ్ అండ్ దెన్ హౌ ద పేపర్స్ గాట్ సర్క్యులేటెడ్ ఫ్రమ్ ఏ టు బి, బి టు సి, అండ్ ద కాల్ డేటా అనాలిసిస్ టెల్ యూ హూ ఈస్ ద కల్ప్రిట్.